స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ లేదంటే ప్రపంచం మొత్తం మీద ఉండే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజాస్వామ్య దేశాల్లో మేనిఫెస్టోలు ఎప్పుడు రిలీజ్ చేస్తారండి? దాన్ని మేనిఫెస్టో అని ఎప్పుడు అంటారు? ఎన్నికల ముందు అంటారు, అంతే కదా. మరి కోడ్ ఏదైనా పెంచుకుంటాం మనం, అది ఎప్పటికో వస్తుంది, వేకుజామునికో వస్తుంది. అదే రాత్రి 10 గంటలకో 12 గంటలకో కూసే కోడ్ ఉందనుకోండి, ఇంట్లో ఉంచుతామో దాన్ని? దాన్ని ఉంచో, ఏ అనర్థం జరుగుతుందో అని. అందుకే ఎలక్షన్లో అప్పుడు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ముందే చేస్తున్నాడు అని అంటే దానికి ఎంతవరకు అథెంటికేషన్, అంటే వాల్యూ ఎంతవరకు ఉంది? రాజకీయాల్లో విలువలు వాల్యూస్ చాలా అవసరం, అందులో పార్టీకి అవసరం. ఆ పార్టీకి ఆ నాయకత్వానికి విలువల గురించి ఆలోచించేది కానీ ఓ పద్ధతి గురించి ఆలోచన కానీ లేదు అనేటటువంటిది మొన్న చేసినటువంటి కార్యక్రమంలో మంచా చెడ్డ అనేది పక్కకు తీయండి. చేసే పని కూడా ఒక పద్ధతి మీద ఉండాలి కాబట్టి పద్ధతి మీద లేనటువంటి పార్టీ, పద్ధతి మీద లేనటువంటి నాయకత్వం అనేటటువంటిది మనకు తేటతెల్లం అయింది. ఎందుకంటే ఆయన 500 రూపాయలు పెన్షనే ఇస్తాను, అంతకన్నా నేను ఎక్కువ ఇవ్వను అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు 2 మాసాల ముందు పెట్టారు. మనం కూడా అంత ఇవ్వాలి అనేటటువంటి డిస్కషన్ మీరు ఎందుకు ఇవ్వరు అని అంటే 1000 రూపాయలు ఇవ్వలేనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి 500 ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆలు లేదు, చూలు లేదు, అయ్యి పేరు సోమలింగం అన్నాడంట, ఇలాంటాడు. ఆలుంటే అయ్యికి పేరు పెట్టచ్చు. ఎలక్షన్లే 2 సంవత్సరాలు ఉంటుండగా ఆలు లేదు, చూలు లేదు, అయ్యి పేరు సోమలింగం. ఎలక్షన్లే లేవు, మేనిఫెస్టో ఏంటండి? ఆయనలో కనిపిస్తుండేటటువంటి ఆత్రుత ఓ పద్ధతిలో లేదు, పనిచేసేది కూడా ఓ పద్ధతిలో లేదు. అధికారం అంటే ఆశ కనిపిస్తుంది తప్ప అధికారం కోసం అరులు చాస్తున్నారు ఎందుకోసం నాకు అర్థం కావట్లేదు. ఇది తర్వాత మడం తెప్పం మేము అంటాడు ఆయన, మా వంశమే అది కాదంటాడు. ఆ లాన్గారు 2004లో 3 దశల్లో మొత్తం సారాని రద్దు చేసేస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు. 10,000 రూపాయలు రాబడిగా ఉన్నటువంటి సారాని 30,000 కోట్లు పెంచాడు ఆయన బ్రతుకున్నంత వరకు 6 సంవత్సరాల్లో. మరి ఆ కుటుంబం మడం తిప్పుతుందా? మరి ఏ విధంగా 10,000 కోట్లది 30,000 కోట్లు పెంచారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు, మనం చెప్పనక్కర్లా, ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల ఎప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది పొలిటికల్ పార్టీస్ ప్రజల కోసం తప్ప సొంతంగా పనిచేసుకోవడానికో స్వలాభం కోసం పార్టీలు ఉండకూడదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటంటే స్వలాభం కోసం వాళ్ళ మీద ఉండే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆ పార్టీని వాడుకుంటున్నారు. మరి జూన్లో రిజైన్ చేయిస్తాం మా ఎంపీలు అందరి చేత అన్నారు, ఇప్పుడు జూన్లో ఎందుకు రిజైన్ చేయించలేదో దానికి కారణం ఏంటో ప్రజలకు చెప్పాలి కదా. ఒక క్షణంకేమో ఏదో ఈ రాష్ట్రానికి మంచి జరగాల అందుకోసం చేసేస్తాం అంటారు, ఒకసారి ఆపేస్తాం అంటారు, ఒకసారి ఉందంటారు, 2 సంవత్సరాల ముందు మేనిఫెస్టో అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక దిశానిర్దేశం లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటటువంటిది కనిపిస్తుంది ఇక్కడ. అందువల్ల దానికి ప్రజలు గమనిస్తున్నారు, గమనించాలి కూడా ఇలాంటి పార్టీల్ని. ఇవి ప్రజా సంక్షేమం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కాకుండా ఏవో సొంతంగా పార్టీలు పెట్టుకుని స్వలాభం కోసం కొన్ని లాభాపేక్షతో కూడుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి పార్టీగా కనిపిస్తుంది తప్ప ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి స్వభావం ఆ పార్టీలో కానీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ కనిపించడం లేదు. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏదైతే అనుకుందో కాపుల గురించి బీసీలకి నష్టం లేకుండా కాపుల్ని బీసీల్లో చేరుస్తామనేటటువంటి దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాని ప్రకారం కమిషన్ వేయడం కూడా జరిగింది.
ఆ కమిషన్ రిపోర్టు రాగానే చేస్తామనేటటువంటి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా కాపులకు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం పార్టీ నడుచుకుంటుంది చేస్తుంది అనేటటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. చాలాసార్లు మా పార్టీ స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇదేదో రాజకీయంగా ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తులు అప్పుడప్పుడు చేసినా దాని గురించి మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు.